కింద గల్లకు వెయ్యి ఒకసారి వేసి చెయ్యి కింద కలుతున్నావు ఇంకా మసాలా మోసేసే దాంతో మోసేసే ఉప్పు సరిపోదేమో చూడండి ఒకసారి చాలా కదా కొంచెం పడుతుండే ఆలోపు వీళ్ళు వీల్చిందని మర్చిపోతుంది ఏం కాదు ఇప్పుడు ఏంది ఏమైతుంది చాలా నీకు నీళ్ళు ఇంకొంచెం లేదు నీళ్ళు కొన్ని తీసుకో అది బాగా ఆపదు నాకు తెలుసు అది ఎంత క్లాత్ తీసుకో అది క్లాత్ ఇచ్చేసేసి సరేగా క్లాస్ ఇచ్చేసి ఉప్పు కొంచెం కొంచెం పిండి నీరు సరిపోతుంది చూసుకోండి మళ్ళా ఒక్క నిమిషం మాషో ఒక్క నిమిషం మాషో సునీతా బాబా శారదా ఒకసారి ఉప్పు చేయడం కొంచెమే ఉప్పు పడుతుంది ఇప్పుడు కలిపితే మళ్ళీ ముద్ద అవుతావు ఉప్పు కలుపు ఏం చేయకముందు తింటున్నాం సరిపోతుంది అనుకుంటున్నా కొంచెం పడితే పడుతుంది ఉప్పు కరగలేదు అక్కడ పడుతుంది మళ్ళీ ఇప్పుడు పోయి దా ఇట్లా అన్నట్టు పోసేసి పడుతుంది అసలు అది లేదు నేనే తక్కువ వేస్తా జాగ్రత్తగా చేస్తా జరుగు సార్ జరుగు ఉండు 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 కలపండి పోయి ఆపు 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 వామంతా కిందనే ఉంది దీంట్లో ఉందా వామ వామ ఇప్పుడు కనబడుతుందా బాబురావు కావాలనా ఎన్ని గంటలు పడుతుంది రెండు మూడు గంటలు పడుతుందా రెండు పెడదామా బాండీలు ఇంకో కొంచెం చిన్నది పెడదాం మేడం వేస్తాయి ఒక రొట్టె కోసం ఇంకోటి దేపు బాండీ దీనికంటే కొంచెం చిన్న ఉందా సరిపోతుంది మరి పెద్దది వద్దు చిన్నది ఇంకో జాలిగంట కూడా తీసుకురాపు ఒక బాండీ జాలిగంట అట్లనే వస్తుంది కదా ఆవరే కడే ఆవు జాలిగంటే లేదు లేదు తీసుకురా లేదు సరిపోతుంది గంత పెద్దది ఏం చేస్తావు ఇదా ఈ సెట్ కాదు అది ఇట్లా తీసినప్పుడు దాంట్లోకి రాదు అప్పుడు
పిండి వంటలు చేసుకుంటే ఎట్లుండదు మొన్న అరిసెలు సరిగ్గా చేయలేదు ఈరోజు కారపూస బాగా చేస్తారంట చూడండి మేడం కలిపింది ఇది అరిసెలు ఆలు కలుపుకున్నారు నాకు సంబంధం లేదు పైన అతికిస్తారా పప్పు శనగపప్పు అతికిస్తారు కదా కుంటారు వాటికి అంటే విను కాదు కాదు స్వగ్రో ఫుడ్స్ లా కొన్ని ప్లేస్ లో ఉంటది కొన్ని ప్లేస్ లో ఉండదు అది పప్పు అవును కొన్నింటికి కనపడుతుంది పప్పు అంటే వాళ్ళు పెట్టేటప్పుడు ఊడిపోతాయా పప్పులు ఓకే అర్థమైంది అర్థమైంది జరో కొంచెం లోపల కొత్తుతూ ఉంటాయి అవి శనగపప్పు బియ్యం పిండితోన మీ ఊళ్ళు పకోడీ చేస్తారంట జరి చెప్పు అమ్మా నాకు ఏ పిల్ల ఒక నువ్వు కొత్త కనుక్కోకు ఎంత గలీజ్గా ఉంటుంది అది పప్పు కలుస్తుంది కొంచెం ఉంటది శనగపిండిలా బియ్యం ఇంత కలుపుతారు అంతే గాని బియ్యం పిండిలో శనగపిండి కలపరు ఇంకమ్మా
సునీత నాకు చెప్తావా నువ్వు? అది బాగుండదు, సేమ్ మురుకులు లాగా ఉంటది. అది దానికి వట్టాలి కదా, ఉల్లిగడ్డకు వట్టాలి కదా. ఇగో విను, లాస్ట్కు ఒక పని చెయ్యి, శనగపిండి ఉంది కదా తీసుకొస్తే ఇక్కడ కలిపిసేయండి, ఉల్లిగడ్డలు కొయ్యండి, ఒక బాయ్ వేసుకోవచ్చు. మళ్ళీ లెక్కలేసి మిగిలి ఇస్తున్నారు వీళ్ళు నాకు. పది పది కిలోల నూనె పోతమైంది, 10 రూపాయలు మిగులుతున్నారు వీళ్ళు నాకు. 10 రూపాయల కిలో నా ఉల్లిగడ్డ మా సంసారం చిన్నది, ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది వీళ్ళకు. మేము ఇంత, వీళ్ళు ఇంతున్నారు. విషయం ఏంటంటే ఏమన్నా పెట్టేయాలి ఉంటారు కదా, నాకు పరిశానం. చాలా మంట మీద కాలుతున్నాయి, నూనె తక్కువైందా? పోయాలన్నా అవసరం లేదు, దాంట్లో చేసేసాయి. ఎట్లా చిన్నగా తిప్పాలి సునీత? నువ్వు సునీత కొంచెం శనగపిండి, ఇదేం లేదంటే అల్లం వెల్లిపాయ లేదు, ధనియాల పొడి, శనగపిండి, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పట్టుకరా, ఉల్లిగడ్డ. ఇప్పుడే అన్నాడు ఒకట్లా చేస్తానే. ఉల్లిగడ్డ రేటు తగ్గిపోయింది అవునే, ఏమన్నా 10 రూపాయలు 20 రూపాయలు ఉన్నప్పుడు ఏమో అమ్మ అనిపించింది, ఇప్పుడు 100 రూపాయలు 250 రూపాయల నుంచి తగ్గే వరకు తగ్గినట్టు అనిపిస్తుంది, 60-70 రూపాయలు. బంగారం ఉల్లిగడ్డ బాగా చూపిస్తుంది మేడం. ఏ తగ్గుతుంది ఇప్పుడు ఒక్క ఉల్లిగడ్డనా? లేదు, మహారాష్ట్ర నుంచి వస్తుంది ఉల్లిగడ్డ. బాబురావు మాడగొడుతున్నావు, చూడు జరా తీసేసి. ఇది మెల్లగా కాలుతుందా, తొందరగా కాలుతుంది? అది మంట ఎందుకు పెద్ద, ఎవరు పెద్దగా చేసారు? నేను చిన్నగా పెట్టినది సునీత. ఆ మంట ఎవరు పెద్దగా చేసారు? అవతల చిన్నగా చేయ కొంచెం, అందుకే పోతున్నాయి ఇంత ఇంత. కొంచెం చిన్నగా చేయాలి, కరెక్ట్ ఇంతే సైజ్ మంచిగా ఉంటుంది, మెల్లగా కాలుతుంది. ఒక 2 నిమిషాలు లేట్గా చిన్నది కొంచెం చిన్నది వంట. ఇది మొత్తం పని చెప్పిలా, ఇంకా పిండి ఉందా? ఇంకా నూనె పోయి మరి కొంచెం ఇలా పొడి పొడి కావాలి అశోక్. నువ్వేమనకు, అట్లా అంతే కలిపి కలిపి వదిలిపెట్టండి. ఇట్లా పెట్టు ఇదిగోండి. ఇది చూస్తుంటే మీకు ఏం గుర్తొస్తుంది? వివాహ భోజనం పాట గుర్తొస్తుంది కదా, అదే అనమాట మా పరిస్థితి. ఏం చేద్దామంటే 4 రోజులు తిందామని చెప్పిర్రు, సో మంచిగా 2-3 కిలోలు పెరుగుతాం. వాళ్ళు పెరగరు, వాళ్ళు పని చేస్తారు కదా, నేను పని చేయను కాబట్టి నేను పెరుగుతా. ఇదన్నమాట ఇదిగోండి మా టోటల్గా మా మురుకులు అన్నమాట. ఇవన్నీ 1, 2, 3, 4 గిన్నెల నిండా చేసారు. సో నిన్న మొన్న నిన్న అరిసెలు చేసినాం కదా, సో ఇవి మురుకులు. మళ్ళీ రేపు అప్పాలు చేస్తారంట, ఓకేనా? సో అందరు కలిసి చేసారు. మళ్ళీ ఏమో చేస్తుంది ఆ పిల్ల నన్ను. ఇప్పుడు ఇది చేసినాక ఏమడిగినావు? పకోడీ అడిగింది సరోజ, పకోడీ చేస్తారంట ఇప్పుడు. పకోడీ చేసి తింటారంట, ఈవినింగ్ స్నాక్ పకోడీ అడిగింది, పకోడీ తింటారంట. సో తిందాం, నాకు కూడా ఒకటి ఇస్తే నేను కూడా తిని పెడతా వాళ్ళకు. అవి ఇంకోటి చేసేటి, ఇంకోటి యాక్చువల్ పకోడీకి పిండి కలుపుతున్నారు ఇదనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.